Rangiya from Swami University, Professor of History. So from Hyderabad Regional Center. Today we are going to discuss on the topic BHIC 131, History of India up to 300 AD, Unit 11, Rise of Buddhism and Jainism and its popularity. So, the causes for the emergence of Buddhism and Jainism in India, heterodox sects against orthodoxism. And yesterday we discussed about the Janapadas. Out of Janapadas, Mahajanapadas are emerged, 16 Sodas Janapadas. Then usage of iron and rural economy, production economy, urban economy, and social classes. The social classes are Brahman, Kshatriya, Brahman, Sudra, and ascetics and women. So, social classes emerged. And economy, and this due to the economy, urban centers and Mahajanapadas are linked with the trade routes, within internal routes and external routes with sea posts connected. This was discussed in yesterday class. Today class unit 11, rise of emergence of new religious sects and rise of Buddhism and Jainism. This lesson today we are going to discuss. ఈ విధంగా మనం ఈరోజు 6th century బీసీలో ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి అంటే వేదిక్ రిలీజన్ ఉండేది. వేదికులు అంతకు ముందు 6th century బీసీ కన్నా ముందు ఉండేటువంటిది ఏంటంటే వేదిక్ రిలీజన్. వేదిక్ రిలీజన్లో ఉన్నటువంటి యజ్ఞాగాలు, బ్రాహ్మణ్ డామినేషను, కిల్లింగ్ ఆఫ్ క్యాటిల్ యజ్ఞాగాలలో ఇవన్నీ ఉండేవి. వీటికి అగెనిస్ట్గా ఈ సాక్రిఫైస్ అండ్ కల్ట్ ఆఫ్ వేదిక్ రిలీజన్లో ఉన్నటువంటి ఈ కిల్లింగ్ ఆఫ్ క్యాటిల్ అగెనిస్ట్గా, ఐ హింసకు అగెనిస్ట్గా, రిజర్వేషన్ ఆఫ్ క్యాటిల్ వెల్త్ వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. వ్యవసాయం వచ్చింది అప్పటికి, అగ్రికల్చరల్ ఎకానమీ, రూరల్ ఎకానమీ, అర్బన్ ఎకానమీ, ఎకనమిక్ చేంజెస్ వచ్చినాయి. ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యింది. ఆ ప్రొడక్షన్ కావాల్సింది క్యాటిల్ వెల్త్. ఆ క్యాటిల్ వెల్త్ను, పశు సంపదను యజ్ఞయాగాల పేరు మీద బ్రాహ్మణ రిలీజన్, వేదిక రిలీజన్ తోటి నాశనం అయిపోతున్నాయి. కాబట్టి ప్రిజర్వ్ ది క్యాటిల్ వెల్త్ అండ్ అహింస సిద్ధాంతంతో బుద్ధిజం జైనిజం ఎమర్జెన్. వీటికి ఇవి ఎందుకంటే ఇవి రెండు కూడా ఈ హిందూయిజంలో, ఇవి కూడా హిందూయిజంలో ఒక పార్ట్ ఉంది. హిందూయిజంలో రెండు గ్రూపులు ఉన్నాయి, ఒకటి ఆర్థడాక్స్ గ్రూప్ అని, రెండు హెటరాడాక్స్ గ్రూప్ అని. ఆర్థడాక్స్ గ్రూప్ అనే ఏంటంటే ట్రెడిషనల్గా ఉన్నటువంటి బ్రాహ్మణులు చెప్పినటువంటిది పూజా పునస్కారాలు ఆచారం చేసి, ఆచారాలు పాటించి, దేవుణ్ణి ప్రసన్నం చేసుకునే మార్గము బ్రాహ్మణ మార్గము, ఆర్థడాక్స్ మార్గం అంటారు. ఇది కాకుండా ఇంకా హిందూయిజంలో హెటరాడాక్స్ అంటే దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా, అసలు లేడు. దేవుడు లేకుండా కూడా మనిషి మోక్షం పొందవచ్చు అనేటువంటి మార్గాన్ని, కొత్త మార్గాన్ని
హిందూయిజంలో ఉన్నటువంటి బ్రాహ్మణ డామినేషన్కు వ్యతిరేకంగా, క్యాస్ట్ సిస్టానికి, వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా, యజ్ఞయాగాలకు వ్యతిరేకంగా, రిచువలిజానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి తిరుగుబాటే ఈ ఎట్రడాక్స్ సెక్ట్, ఎట్రడాక్స్ రిలీజియన్స్ అంటారు. దాంట్లో ఎట్రడాక్స్ రిలీజియన్లు ఎన్ని ఉన్నాయి? మాకరి పూసల, అజీవక ప్రిన్సిపల్, అజీవకు లోకాయుతులు, వీళ్ళు కూడా ప్యూర్ మెటీరియలిస్టు, కమ్యూనిస్టులు అని ఈ విధంగా దేవుడు లేడు అనేటువంటి వాళ్ళు. మరి ఈ విధంగా ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఆర్డర్ మీద, బ్రాహ్మణాధిక్యత మీద తిరుగుబాటు చేసినట్టు చేసి సులువైన మార్గాలు, ప్రజలకు అనుకూలమైన మార్గాలను సూచించి అప్పుడున్న ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడానికి ఒక కొత్త మరి రిలీజియస్ మూమెంట్స్ వచ్చినాయి. అవే గౌతమ్ బుద్ధుని బుద్ధిజం మూమెంట్ అండ్ రిలీజియస్ మూమెంట్, జోర్దామన మహావీరుని రిలీజియస్ మూమెంట్స్. ఇవి దేనికి వ్యతిరేకంగా? బ్రాహ్మణాధిక్యానికి వ్యతిరేకంగా, యజ్ఞయాగాలకు వ్యతిరేకంగా, మరి రిచువలిజానికి, సెరిమనీస్ రిచువలిజానికి వ్యతిరేకంగా, మధ్యవర్తులు రిలీజియన్లో కూడా మధ్యవర్తులు, బ్రాహ్మణుల యొక్క మధ్యవర్తిత్వము, వాళ్ళ యొక్క బరువు కూడా సామాన్యులకు మోయలేరు కాబట్టి సామాన్యులకు అనుకూలమైనటువంటి మోక్ష మార్గాన్ని, సులువైన మార్గాన్ని ప్రసాదించినటువంటి ఈ కొత్త నూతన మతాల ఆవిర్భావము ఈ బుద్ధిజం జైనిజంలో సులువైన మార్గాలను ప్రజలకు అందజేసి మోక్ష మార్గాన్ని ప్రసాదించినటువంటి మార్గాన్ని ప్రసాదించారు వీళ్ళ యొక్క బోధనలతో. సో ఆ విధంగా బ్రాహ్మణాధిక్యానికి, మరి అప్పుడున్నటువంటి సొసైటీలో వచ్చేటువంటి ఎకనమిక్ సోషల్ చేంజెస్లో వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ, ఇవన్నిటితో కూడుకున్న దానికి వ్యతిరేకంగా, హింస యజ్ఞయాగాలకు వ్యతిరేకంగా అందరూ సమానులు, ఈక్వాలిటీ, దేవుని ముందు అందరూ సమానులు అనేటువంటి డెమోక్రటిక్ పందాలు ప్రజల భాషలో బోధనలు చేసి ప్రజల మెప్పు పొంది అప్పుడున్నటువంటి రాజులు, క్షత్రియులు, అప్పుడున్నటువంటి క్షత్రియులు ఎవరైతే ఉన్నారో, అంటే రాజరిక రాజులు, వాళ్ళందరి మెప్పును కూడా పొంది ఇవి మన భారతదేశంలో బుద్ధిజం జైనిజంకి బాగా పాపులారిటీ వచ్చింది. దాంట్లో బాగా ప్రజలలోకి బాగిపోయింది ఏంటంటే బుద్ధిజం, జైనిజం కన్నా బుద్ధిజం బాగా బాగిపోయింది. ఎందుకంటే అప్పుడున్నటువంటి సోషియో ఎకనమిక్ కండిషన్స్ లో 6th century ఆరో శతాబ్దం, గ్రీస్ పూర్వం ఆరో శతాబ్దంలో ఏమొస్తుందంటే గహపతులు అంటే ల్యాండ్ ఓనర్స్ ఎమర్జ్ అయింది. వాళ్ళు బాగా రిచ్ అయిపోయింది, ట్రేడ్ అండ్ కామర్స్ మర్చెంట్స్ బాగా రిచ్ అయింది, కానీ వాళ్ళ పొజిషన్ తక్కువగా చూపించబడింది వర్ణ వ్యవస్థలో. బ్రాహ్మణుడు ఫస్ట్ పొజిషన్, క్షత్రియులు సెకండ్ పొజిషన్, వైశ్యులు థర్డ్ పొజిషన్, శూద్రులు మాన్యువల్ లేబరర్స్ మరి నాలుగో పొజిషన్ అని చెప్పబడింది. వాళ్ళు నాలుగో పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ దానికి కూడా భగవంతుని నేర్పుకోవడానికి కానీ దేనికి కూడా, అరువులు కానీ విద్య కూడా దేనికి కూడా స్లేవ్స్గా చూడబడుతుంది, లేబరర్స్గా స్లేవ్స్ చూడబడుతుంది. ఈ విధంగా తరతమ్యాలు ఉన్నటువంటి వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా అప్పుడు ఉన్నటువంటి రిచ్ క్లాస్, దహపతులు, మర్చెంట్స్ అసంతృప్తిగా ఉన్నారు, శూద్రులు ఏ స్థానం లేదు వాళ్ళకి. ఈ రెండు వర్గాలు బాగా బ్రాహ్మణాధిక్యానికి, రిచువలిజానికి, యజ్ఞయాగాలకు వ్యతిరేకంగా యజ్ఞయాగం చేస్తేనే మోక్షం వస్తుంది. ఆ మోక్షం రావాలంటే యజ్ఞయాగానికి ఒక క్యాటిల్ కావాలి, బ్రాహ్మణుని ఖర్చు భరించాలి. ఈ ఖర్చు ఎంత భరించడం శూద్రులకు వీలు కాదు. శూద్రులను ఒక సంఘం ఒక మరి ఒక లెక్కలోకి తీసుకోలేదు. ఇంకా బాగా రిచ్ క్లాస్గా ఉన్నటువంటి గాహపతులు, ల్యాండ్ లార్డ్స్ కూడా, ల్యాండ్ ఓనర్స్ కూడా
లెక్కలోకి తీసుకోలేదు. మర్చెంట్స్ కూడా బాగా తక్కువ, వైశ్యులు తక్కువ సొమ్ము చూశారు. ఎవరు? బ్రాహ్మణ వర్ణ వ్యవస్థ. ఇంకా క్షత్రియులు, క్షత్రియులు పోషిస్తేనే బ్రాహ్మణ మతం ఉంటుంది. బ్రాహ్మణులు పోషించబడేది క్షత్రియులతో. కానీ బ్రాహ్మణులు ఏం చేశారంటే, బ్రాహ్మణులకు ఫస్ట్ పొజిషన్ ఇచ్చారు, క్షత్రియులకు సెకండ్ పొజిషన్ ఇచ్చారు, థర్డ్ పొజిషన్ ఎవరికి ఇచ్చారు? వైశ్యులకు. శూద్రులకైతే ఏ పొజిషన్ లేదు, ఓన్లీ స్లేవ్స్ బానిసలుగా లేబరర్స్గా అందరికీ 13 వర్గాలకు మరి పని చేసే వాళ్ళుగా చూశారు. సో ఈ విధంగా ఈ వైశ్యులు, మర్చెంట్స్, మరి ట్రేడర్స్, దాపతులు, రిచ్ ల్యాండ్ లార్డ్స్ అపోజిట్గా డిస్కాంటెంట్మెంట్గా ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నటువంటి ఈ రెండు వర్గాలు మెజారిటీ వర్గాలు. ఏది? శూద్రుడు మెజారిటీ వర్గాలు, రెండవ వర్గం వైశ్యులు, మరి ల్యాండ్ లార్డ్స్ ఈ వీళ్ళు కూడా అసంతృప్తి ఉన్నారు. ఆ అసంతృప్తిని పసిగట్టిన క్షత్రియ వర్గం, క్షత్రియ వర్గము అనువైనటువంటి టైం చూసి, మాకు సెకండ్ పొజిషన్ ఏంటి బ్రాహ్మణులకు, ఫస్ట్ పొజిషన్ ఏంటి వర్ణ వ్యవస్థలో, మాకే ఫస్ట్ పొజిషన్ రావాలి అనేటువంటి తిరుగుబాటు చేశారు. ఎవరు? క్షత్రియులు. ఎవరు క్షత్రియులు? గౌతమ బుద్ధుడు క్షత్రియుడే, వర్ధమాన మహావీరుడే, వీరుడు కూడా ఇద్దరు కూడా క్షత్రియ వంశం నుంచి చెందినటువంటి వాళ్ళు. ఆ విధంగా తిరుగుబాటు చేశారు. ఎవరు? వర్ధమాన మహావీరుడు క్షత్రియుడు, మరి గౌతమ బుద్ధుడు క్షత్రియుడు. బ్రాహ్మణాధిక్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి మరి వాళ్ళు ఏం చూపించారని, తిరుగుబాటు చేయంగానే కాదు, తిరుగుబాటు చేసి పాపులారిటీ, ప్రజలలో మెప్పు పొందడానికి సులువైన మార్గాలు వీళ్ళు బోధించారు. సులువైన మార్గం ఏంటి అంటే, యజ్ఞయాగాలు చేయటం ద్వారా, సెరమనీస్ చేయటం ద్వారా మనిషి, మానవుడు నీ మోక్షం పొందడు, నీ మధ్యవర్తి బ్రాహ్మణుల ద్వారా మోక్షం పొందడు. మోక్షం పొందడానికి ఏంటి అంటే, వీళ్ళిద్దరు కూడా కర్మ సిద్ధాంతము, యాక్షన్, నువ్వు చేసినటువంటి పనులు, మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్. గౌతమ బుద్ధుడు ఏం చెప్తాడంటే, మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్, నువ్వు మంచి పనులు చేయడం ద్వారా సులువైన మార్గం, మంచి పనులు నువ్వు కర్మాతీర్ణ, కర్మాతీర్ణ నమ్ముతావు, కర్మాతీర్ణ నువ్వు మంచి పని చేస్తే నీకు మంచి జరుగుతుంది. ఈ జన్మలో మంచి చేస్తే ఈ జన్మలోనే నీకు ఫలితం జరుగుతుంది. కర్మ అంటే యాక్షన్, నిర్వాణం అంటే మోక్షం. మోక్షం పొందడానికి యజ్ఞయాగాలు అవసరం లేదు, సెరమనీస్ అవసరం లేదు, పూజలు అవసరం లేదు. ఏం కావాలి? నువ్వు మంచి మార్గం, మంచి మార్గాల ద్వారా నువ్వు మంచి మార్గాలు నేర్చుకోవాలి. నడవడిక ద్వారా, మంచి నడవడిక ద్వారా పరుల మేలు కోసం రైట్ పాత్ నువ్వు ఉంచుకొని, రైట్ పాత్ ద్వారా నువ్వు మంచి మార్గాలను అనుసరించడం ద్వారా మోక్షం పొందవచ్చు. మోక్షం ఎట్లా? నీ యొక్క యాక్షన్స్, కర్మ థియరీ, కర్మ నిర్వహణ, కర్మ నిర్వహణ అంటే ఒక ఈ మోక్షం పొందటం. ఎట్లా మోక్షం పొందాలి? గౌతమ బుద్ధుని ప్రకారంగా సత్కర్మలు, సత్కర్మలు చేస్తే నువ్వు మోక్షం పొందుతావు. మోక్షానికి నీకు యజ్ఞయాగం అవసరం లేదు, ఒక పశువు అవసరం లేదు, బ్రాహ్మణుడు అవసరం లేదు. నీవే సొంతంగా, నీ స్వతహాగా, ఇండివిజువల్, నీవు నీ మార్గాన్ని, కర్మము, నీ యొక్క మంచి ప్రవర్తనతోటి మోక్షం పొందుతావు అని చెప్పి డెమోక్రటిక్ పొందాలు. అందరూ సమానులే దేవుని ముందు, అందరూ సమానులే. అదే బ్రాహ్మణ మతంలో బ్రాహ్మణుడు ఎక్కువ, క్షత్రియులు రెండవది, అట్లా లేదు. ఇక్కడ అందరూ ఎవరు కూడా అందరూ కూడా సమానులే. క్యాస్ట్ సిస్టమ్ లేదు, వర్ణ వ్యవస్థ లేదు, అందరూ సమాన. మెన్ అండ్ ఉమెన్ అందరూ సమానులే అని చెప్పాడు ఎవరు? గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు ఇద్దరు కూడా
అందరు సమానులే అని చెప్పారు. ఆ విధంగా గౌతమ బుద్ధుడు మరి ఇతను ఎక్కడైనా అంటే ఇక్కడ ఇతను కపిల వస్తు ప్రాంతంలో ఈ యొక్క 566 క్రీస్తు పూర్వం 566లో ఇది ఈ యొక్క ఏది ఈ వనం ఏది లుంబిని వనంలో జన్మిస్తారు. లుంబిని ఇతని తండ్రి పేరు ఏంటి అంటే గౌతమ బుద్ధుని తండ్రి పేరు యశోదన్. ఇతని ఒరిజినల్ పేరు ఏంటంటే సిద్ధార్థుడే. ఆ తర్వాత ఎన్లైటన్మెంట్ వచ్చిన తర్వాత బుద్ధుడు అయినాడు. గౌతమ బుద్ధుడు గౌతమి ప్రజ. ఇతని తల్లి పేరు మాయావతి చనిపోయింది, పుట్టుకల్లోనే చనిపోయింది. ఆ తర్వాత మహా ప్రజాపతి గౌతమి పెంచింది కాబట్టి ఇతను గౌతమ బుద్ధుడు అంటే ఎన్లైటెండ్ మహా ప్రజాపతి పెంచింది కాబట్టి గౌతమి పెంచింది కాబట్టి గౌతమ బుద్ధుడు అని పేరు పెట్టుకున్నాడు. ఇతడు శాక్య వంశము క్షత్రియ వంశం వాడు, శాక్య వంశం రాజవంశం వాడు. 566లో జన్మించిన లుంబిని వనంలో జన్మించినటువంటి గౌతమ బుద్ధుడు ఆ సిద్ధార్థులను పేరు పెట్టుకున్నారు. ఆ సిద్ధార్థుని ఈ తల్లిదండ్రులు ఎలా తల్లి పుట్టుకలో చనిపోయింది, మరి తండ్రి సిద్ధోదనుడు. సో మరి ఇతనికి ఈ యొక్క గౌతమ బుద్ధునికి లగ్జరియస్ లైఫ్ ఉండేటట్టుగా ఈ బయటి వాతావరణం పుట్టుకల్లోనే చెప్పారు. ఎవరు జ్యోతిషులు ఏం చెప్పారంటే ఇతను పెద్ద సన్యాసైనా కావచ్చు, లేకపోతే ఇతను పెద్ద రాజైనా కావచ్చు, గొప్ప రాజైనా అవుతాడు, గొప్ప సన్యాసైనా అవుతాడు అని చెప్పారు. కాబట్టి సన్యాసి కాకుండా జన్మించినటువంటి సిద్ధార్థుని ఈ యొక్క తండ్రి అండ్ పెంపుడు తల్లి అందరు కలిసి ఒక లగ్జరియస్ లైఫ్ లో పెంచారు. పెళ్లి చేయ ఎర్లీ ఏజ్ లోనే ఒక అందమైన స్త్రీతోటి యశోదర తోటి పెళ్లి చేశారు. ఆ పెళ్లి తర్వాత ఇతనికి ఒక కొడుకు రావణుడు అనే కొడుకు పుట్టాడు. కానీ ఇతని యొక్క జిజ్ఞాస ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్న దుఃఖానికి గల కారణం ఏంటి అనేటువంటి జిజ్ఞాస ఎప్పుడు వచ్చిందంటే ఇతనికి 29వ ఏట ఏంటంటే సడన్ గా ఒక 4 ఇన్సిడెంట్స్ చూస్తాడు. ఎవరు? ఈ గౌతమ బుద్ధుడు, 6 సిద్ధార్థుడు, 4 ఇన్సిడెంట్స్. మంచి లగ్జరీస్ లైఫ్ లో పెంచబడినప్పటికీ యాక్సిడెంటల్ గా 4 ఈవెంట్స్ చూస్తాడు. 4 ఈవెంట్స్ చూస్తాడు. ఆ ఈవెంట్స్ ఏంటంటే ఒక ఓల్డ్ మ్యాన్, ఒక ముసలివాడు, ఒక సిక్ మ్యాన్ అంటే ఒక రోగి, ఒక ఓల్డ్ మ్యాన్ ముసలివాడు, ఒక సిక్ మ్యాన్ అంటే ఒక జలుబు జబ్బుబడి ఉన్నటువంటి వాడు రెండవ ఇన్సిడెంట్. మూడవ ఇన్సిడెంట్ అంటే ఒక చనిపోయినటువంటి పాడే కట్టుకొని మోసుకుంటూ పోతున్నారు ఒకడు. అది మూడవ ఇన్సిడెంట్ అంటే పాడే కట్టుకొని మోసుకునే శవం మూడవ ఇన్సిడెంట్. నాలుగవ ఇన్సిడెంట్ ఒక సన్యాసి. ఈ అన్ని 4 ఇన్సిడెంట్లో సన్యాసే ఇతనికి కొంచెం సంతోషంగా కనిపించాడు. ముసలివాడు ఊగుతూ ఉన్నాడు. సిక్కు మెన్ అతని గుళ్ళు అన్నీ ఉన్నాయి. మరి డెడ్ బాడీ అయితే ఏడ్చుకుంటూ పోతున్నారు. మరి సన్యాసి కొంచెం మరి మంచిగా ఇతనికి కొంచెం ఏంటి ఆహ్లాదంగా కనిపించాడు. అసలు ఈ అన్నిటికీ మానవులకు ఈ యొక్క ఈ ముసలితనం ఎందుకు వస్తుంది, ఈ యొక్క జబ్బులు ఎందుకు వస్తున్నాయి, ఈ ఎందుకు చనిపోతున్నాడు, అసలు మానవుని యొక్క పుట్టుక ఏమిటి, సావు ఏమిటి, దీనికి అంతు ఏమిటి, దీని యొక్క దీన్ని కనిపెట్టి ఏంటి, అతను భూమి మీదకి రావడం ఎందుకు వస్తున్నాడు, ఎందుకు పోతున్నాడు
అని అటువంటి ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి అతను ఈ అన్నిటి కారణాలు ఏంటి, అసలు ఎందుకు ఈ యొక్క ప్రపంచంలో ఇన్ని ఇన్ని దుఃఖాలు ఉంటున్నాయి, ఇన్ని 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 దుఃఖానికి కారణం ఏంటి, ఏమి ఎందుకోసం ఈ మనిషి ఈ యొక్క ఇన్ని స్టేజీల మనిషి ఇన్ని దుఃఖంతో బాధతోటి ఈ బాధలు ఇవన్నీ కారణం ఏంటి, అసలు ప్రపంచానికి మరి ప్రపంచం ప్రపంచంలో మనుషులు రావడమేమిటి పోవడమేమిటి దీనికి మూలమేమిటి అని తెలుసుకోవాలని 29వ ఏట గౌతమ బుద్ధుడు ఆ సిద్ధార్థుడు తన భార్యను వదిలిపెట్టి కొడుకు రాహులను వదిలిపెట్టి ఈ 4 సంఘటనలు ఎప్పుడైతే చూసిండో ఈ 4 సంఘటనలు చూసిన తర్వాత అసలు ప్రపంచంలో ఏమిటి, అసలు ఈ మానవుడు ఎందుకు వస్తున్నాడు ఎందుకు పోతున్నాడు దీని అంతు ఏమిటి పరమార్థం ఏమిటి అర్థం ఏమిటి పరమార్థం ఏమిటి అని తెలుసుకోవాలి అని చెప్పి సన్యాసి పుచ్చుకున్నాడు. ఒక తెల్లటి గుర్రం మీద హార్స్ బ్యాక్ బయలుదేరాడు ఇంటి నుంచి. మరి 6 ఏళ్ళు తిరిగాడు. మరి ఇంకొక 6 ఏళ్ళు తిరిగి ఒక గురువు దగ్గర అలార కలామరా అనే గురువు దగ్గర ఒక విద్యను అభ్యసించాడు. ఏమి విద్య అది? మెడిటేషన్, అంటే తపస్సు చేయటం. ఇంకోటి ఉపనిషత్తులు. ఉపనిషత్తులు ఉపనిషత్తులకు అర్థం ఏమిటి, ఉపనిషత్తుల ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి మీనింగ్ ఏమిటి, అవి ఉపనిషత్తులు అంటే ఏమిటి, భక్తునికి భగవంతునికి ఉన్న సందేశాన్ని తెలిపే ఉపనిషత్తులు, వాటి గురించి తెలుసుకున్నాడు అలార కమార కలామర గురువు దగ్గర. కానీ సంతృప్తి పొందలేదు. 6 సంవత్సరాలు తిరిగాడు. చివరికి ఎక్కడికి చేరుకున్నాడంటే 5 బ్రాహ్మణులతో కలిశాడు. ఆడ కూడా సంతృప్తి పొందలేదు. ఈ 5 బ్రాహ్మణులతో కలిసి ఒక ఎక్కడ వచ్చినాడంటే బోధ్గయకు వచ్చాడు. బోధ్గయకు నిరంజన్ రేవు ఒక రేవు ఉన్నది. రేవు పక్కన ఈ పైపల్ ట్రీ రాయి చెట్టు కింద బోధ్గయలో రాయి చెట్టు కింద కూర్చొని తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఇతనికి తృప్తి కలగలే ఎక్కడ, అసలు ఏమిటి ఈ ప్రపంచానికి మూలమేమిటి, మానవుడు పుట్టుకకు మరి అంతానికల మూలమేమిటి తెలుసుకోవడానికి ఇతనికి మరి సరైన అవగాహన కలగలేదు. ఎక్కడ కూడా విద్యను అభ్యసించినా ఎవరిని సంప్రదించినా కూడా సంతృప్తి కలగలేదు. తర్వాత బోధ్గయలో రావి చెట్టు కింద 49 రోజులు తపస్సు చేశాడు. మెడిటేషన్ 49వ రోజు ఇతనికి ఒక జ్ఞానోదయం కలిగింది. ఎన్లైటన్మెంట్ అంట, జ్ఞానోదయం కలిగింది. ఏమని జ్ఞానోదయం కలిగింది అంటే ఈ ప్రపంచానికి లో ఉన్న దుఃఖానికి గల కారణాలు ఏమిటి, అవి ఎట్లా నివారించాలి, ప్రజలందరూ ఎట్లా సుఖ సంతోషంతో ఉండాలి అనేటువంటి యొక్క జ్ఞానం. 49వ రోజు మెడిటేషన్ మరి తపస్సు తర్వాత ఇతని జ్ఞానోదయం కలిగింది. ఎక్కడ? బోధ్గయలో. దాన్నే ఎన్లైటన్మెంట్ అంటారు. అంటే ఒకటి ఒక లైట్ వచ్చేసింది ఇతనికి, ఒక అతని యొక్క మనసులో ఒక లైట్ చే అంతకుముందు జ్ఞానం లేని జ్ఞానాన్ని ఒకటి ప్రసాదించింది. ఎవరు ప్రసాదించారు? పైనుంచి వచ్చి అతని మనసులో ఎన్లైటన్మెంట్ జ్ఞానోదయం అయింది. అంటే జ్ఞానోదయం దేని మీద అయింది? ప్రపంచంలో మానవులు పుట్టుకకు అంతానికి గల కారణాలు ఏమిటి అని అనేటువంటి దానికి అంతమేంటి, అంతానికి ఏమిటి కారణం, పుట్టుకకు ఏమిటి కారణం, ఇవన్నీ కూడా జ్ఞానోదయం అయింది. ఆ జ్ఞానోదయం అయినటువంటి యొక్క నాలెడ్జిని, ఆ జ్ఞానోదయం తపస్సు ద్వారా వచ్చినటువంటి నాలెడ్జిని మొట్టమొదటిసారి సారనాథులో ఇతను ప్రవచనం ప్రవచించాడు. మొట్టమొదటితో అతని బ్రాహ్మణుడు
ఐదుగురు ఉన్నటువంటి బ్రాహ్మణుడు వారి అతని ఒక ప్రవర్తన అతని యొక్క ప్రబోధనం బోధనలు వినడానికి బ్రాహ్మణులతోటి ఆర్గ్యుమెంట్ చేసుకున్నాడు, ఆర్గ్యుమెంట్లో సక్సెస్ అయినాడు. సో ఆ విధంగా సారణాథుడు వద్ద ఫస్ట్ అతని యొక్క ధర్మ అతని యొక్క నాలెడ్జ్ ఏదైతే జ్ఞానోదయం నాలెడ్జిని అక్కడ ఇప్పాడు, అంటే అక్కడ ప్రబోధించాడు, అక్కడ మొదలు పెట్టాడు ప్రబోధం. ఆ మొదలు పెట్టిన కాడి నుంచి అతని యొక్క ప్రచారం మొదలుపెట్టి జ్ఞానోదయమైన నాలెడ్జిని ప్రపంచానికి పంచాడు. ఆ అతని యొక్క ప్రపంచానికి పంచినటువంటి నాలెడ్జ్ ఏమిటి అంటే సారనాథులో ప్రవచించినటువంటి నాలెడ్జి బ్రాహ్మణులతోటి అతని శిష్యులతోటి. మరి ఆ తర్వాత మరి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కు ఏది ఈ యొక్క సారనాథు నుంచి శ్రావస్తి మరి ఆ ఒక దేశం నుంచి ఇంకో దేశం తిరుగుతూ తిరుగుతూ బోధించినటువంటి బోధనలు ఏమిటి, గౌతమ బుద్ధుడు బోధించిన బోధనలు ఏమిటి అంటే అతని బోధనలు సులువుగా రెండు మార్గాలుగా చెప్పవచ్చు. అది ఫోర్ నాలుగు ఆరే సత్యాలు, ఫోర్ నోబుల్ ట్రూత్స్ అంటారు. నాలుగు ఆరే సత్యాలు అనేది ఒకటి, రెండవది ఎయిట్ ఫోల్డ్ పాత్, అష్టాంగ మార్గం, రెండు మార్గాలు. అతను భక్తుడు భగవంతుని చేర్చే మార్గాలు రెండు మార్గాలు ఉన్నాయి అని చెప్పి, రెండు మార్గాల ద్వారా భక్తుడు భగవంతుని చేరుకోవచ్చు అని చెప్పాడు. ఆ రెండు మార్గాలలో ఏంటి అంటే నాలుగు ఆరే సత్యాలు, ఫోర్ ఫోల్డ్ నోబుల్ ట్రూత్స్. అతని ట్రూత్ ఏంటి కనుక్కున్నాడు, సత్యం ఏమిటి అని కనుక్కు, ఫోర్ నోబుల్ ట్రూత్స్ ఏంటి అంటే అతని నాలుగు ఆరే సత్యాలలో ముఖ్యమైన మొట్టమొదటి ఏంటంటే ప్రపంచమంతా దుఃఖము, ప్రపంచంలో దుఃఖం ఉంటుంది. ఎందుకంటే ప్రతి జీవిలో దుఃఖము సంతోషము సుఖము అన్నీ ఉంటాయి, అంటే ప్రపంచమే దుఃఖమే అని అన్నాడు. అతను ఫస్ట్ నోబుల్ ట్రూత్ అతనికి అనుకున్నటువంటి మార్గాల్లో ఎన్లైటన్మెంట్ నాలెడ్జ్లో ఏంటంటే ఫస్ట్ నోబుల్ ట్రూత్ అంటే ప్రపంచమే దుఃఖమైన, వరల్డ్ ఈజ్ ఫిల్ ఆఫ్ మిజరీస్ అంటే దుఃఖం. దుఃఖానికి గల కారణం దేర్ ఈజ్ కారణం ఏంటంటే డిజైర్. దుఃఖానికి ఏమి కారణం, కోరిక. కోరిక ఉంటే పర్వాలేదు కానీ కోరిక అతిగా ఉండటం వల్ల దుఃఖానికి కారణం ఉంది. అంటే డిజైర్ పోతే దుఃఖం పోతుంది. డిజైర్ ఎందుకు వస్తుంది, ఇగ్నోరెన్స్, సరైన నాలెడ్జ్ లేకుండటం వల్ల, అవివేకం వల్ల ఈ యొక్క కోరిక పోతుంది. కోరిక అనేది సింపుల్ కోరిక అయితే పర్వాలేదు, తీవ్రమైన కోరిక చాలా స్థాయికి మించి కోరిక వల్ల దుఃఖం వస్తుంది. దుఃఖానికి గల కారణం కోరిక. మరి కోరికలకి ఏమిటి కారణం, అవివేకం, సరి అయిన నాలెడ్జ్ లేకపోవడం. ఇవన్నీ మరి సరి అయిన నాలెడ్జ్ మరి అవివేకం పోవడానికి మార్గం ఉన్నదా, అది రెండు. రెండవ కారణం మూడవది ఏంటంటే నోబుల్ ట్రూత్ దేర్ ఇస్ దేర్ షుడ్ బి ఎండ్ ఉండాలి దానికి. ఏది, కోరికలకు ఎండ్ ఉండాలి, కోరికలకు అంతం ఉండాలి. కోరికలు అంతం ఉంటే, కోరికలు ఎక్కువగా కోరుకుంటుంటే దానికి మరి ఏది దుఃఖం ఉండదు. కోరికలకు అంతం కావాలంటే మనం ఏం చేయాలంటే నాలుగో మార్గం ఏంటంటే ఎయిట్ ఫోల్డ్ పాత్, అంటే ఎనిమిది మార్గాలు అనుసరించాలి. ఒకటేమో వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మిజరీస్, ప్రపంచం దుఃఖమయం, దుఃఖానికి గల కారణం. రెండవది కోరిక, కోరిక తీరాల కోరికలు ఎందుకు వస్తున్నాయి, ఇగ్నోరెన్స్ వల్ల వస్తున్నాయి, అవివేకం వల్ల వస్తున్నాయి, సరి అయిన నాలెడ్జ్ లేకుండా వస్తున్నాయి. ఇవి అంతం కావాలంటే
మూడవది ఇది అంతం కావాలంటే ఏమిటి? ఇగ్నోరెన్స్ ఇవన్నీ అంతం కావాలంటే అష్టాంగ మార్గం పాటించాలని చెప్పాడు. మూడు గౌతమ అష్టాంగ మార్గం ఏమిటయ్యా? అష్టాంగ మార్గం అంటే ఏమిటది? ఎయిట్ నోబుల్ ట్రూత్స్, ఎయిట్ అష్టాంగ, ఎయిట్ ఎయిట్ ఫోల్డ్ పాత్ అంటారు దాన్ని. అష్టాంగ మార్గం అంటే రైట్ వ్యూ, మంచి వ్యూ తోటి చూడాలి. రైట్ వ్యూ, రైట్ రైట్ థింకింగ్, మంచి 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 ఆలోచనతోటి ఉండాలి. ఎప్పుడైనా పరులకు మేలు చేసే ఆలోచన ఉండాలి, సెల్ఫ్ ఉండొద్దు. రైట్ థింకింగ్, రైట్ లివింగ్, లివింగ్ కూడా రైట్ లివింగ్. ఎట్లా ఆనర్ మరి సక్రమ మార్గంలో సంపాదించి జీవించాలి. రైట్ లివింగ్, రైట్ యాక్షన్. యాక్షన్ కూడా మనం ఏ పని చేసినా కూడా మంచి పని చేయాలి, అంటే ఇతరులకు హాని కలగకుండా ఉండేటువంటి పని చేసుకోవాలి. కానీ హాని కలిగేటువంటి పని చేయకూడదు. రైట్ యాక్షన్, రైట్లీ లివింగ్, కరెక్ట్గా నివసించాలి. రైట్ ఎర్నింగ్, రైట్ సంపాదన కూడా. అక్రమ సంపాదన వద్దు, సక్రమ సంపాదన ఉండాలి. రైట్ మెడిటేషన్, ధ్యానములు కూడా పరోపకారం మిదం శరీరం అనేటువంటి ఆలోచనతో పనిచేయాలి. ఈ విధంగా ఎనిమిది మార్గాలు అన్నీ కూడా సక్రమ మార్గాలు అనుభవం పాటించినట్టయితే భక్తుడు భగవంతుని చేరుకోవచ్చు, మోక్షం వస్తుందని చెప్పాడు. ఇది గౌతమ బుద్ధుని యొక్క బోధనలు. ఇతని యొక్క బోధనలు రెండు సూత్రాల మీద ఆధారపడ్డాయి. ఒకటి ఫోర్ నోబుల్ ట్రూత్స్, రెండవది ఎయిట్ ఫోల్డ్ పాత్, అష్టాంగ మార్గం. నాలుగు ఆరు సత్యాలు, మరి అష్టాంగ మార్గం ద్వారా భక్తుడు భగవంతుని చేరుకోవచ్చు అని చెప్పాడు. ఈ యొక్క సెరిమనీస్ వద్దు, ఏమి వద్దు, ఏమి ఏమిటి సెరిమనీస్, రిచువల్స్, యజ్ఞయాగాలు, మరి బ్రాహ్మణుడు, మధ్యవర్తులు, బ్రాహ్మణుడు వీళ్ళు ఎవరు వద్దు, అందరూ సమానులే. ఈ యొక్క నాలుగు ఆర్య సత్యాలు తెలుసుకొని అష్టాంగ మార్గాన్ని పాటించి ఎవడైతే పాటిస్తాడో వాడు చక్కగా భగవంతుని చేరుకుంటాడు. ఏ ఎవ్వడు అవసరం లేదు, యజ్ఞయాగము లేదు, పశువు లేదు, బ్రాహ్మణుడి బరువు లేదు, సులువుగా సంపాదించవచ్చు, అందరూ సమానమే అని చెప్పి గౌతమ బుద్ధుడు ఏం చేసినాడంటే, అతని సంఘం అతను ఏం చేసినాడంటే, ఈ యొక్క గౌతమ బుద్ధుడు ఐదు ఇతని డిసైపుల్స్ ఆనంద ఐదుగురు ఆనందులు ఉదయము ఉదయపాలి ఐదు డిసైపుల్స్ ద్వారా ఇతని ప్రచారం ఒక చోటి నుంచి ఇంకో అంటే కపిల వస్తు నుంచి మల్ల ఇతను ఎప్పుడు చనిపోయాడు ఇతను అంటే ఇతను ఇతడు బతికుండగానే ఎక్కువగా ప్రచారం చేయబడింది. ఎందుకంటే ఇతడు రాజు క్షత్రియుడు కాబట్టి క్షత్రియుడు అప్పుడున్న క్షత్రియులు మల్ల, వజ్య, మగధ, అజాత శత్రువు, బింబిసారుడు, మరి శ్రావస్తి, కోసల, ప్రయాగ, కోసంబి ఇవన్నీ ప్రాంతాలు తెలియాలి. అందరి రాజు ఏంటి ఇతని మార్గం ఏంటి అంటే కర్మ మార్గం. కర్మ కర్మ నువ్వు యాక్షన్ చేస్తే యాక్షన్ నీ యొక్క అంటే ఎవడో మనిషి యొక్క మనిషి ఉన్నతికి అతనే కారణము. అతను చేసే పనుల ద్వారానే అతనికి నిత్య లభిస్తుంది. ఈ రోజు ఇప్పుడు బ్రాహ్మణిజంలో ఏముంటుందంటే నువ్వు ఇప్పుడు చండాలను ఎందుకు పుట్టినావు అంటే
పూర్వ జన్మలో నువ్వు ఎన్నో పాపాలు చేసినావు కాబట్టి నువ్వు చెండాలను పుట్టావు లేదా శూద్రులను పుట్టావు లేదా కిందిత వర్గంగా పుట్టావు అని చెప్పి అని చెప్పి చెప్తారు. కానీ బుద్ధిజం అలా లేదు. స్టేటస్ అతని ప్రతి వ్యక్తి యొక్క స్టేటస్ ఎవరు డిసైడ్ చేస్తారు? అతని ప్రవర్తన మాత్రమే. అదే హిందూయిజంలో బ్రాహ్మణిజంలో అతని ప్రవర్తన కాదు, బర్త్ స్టేటస్. పుట్టుక నుంచే బ్రాహ్మణుడు పుడితే ఎక్కువ కులం వాడు, క్షత్రియుడు పుడితే రెండో వర్గం, వైశ్యుడు మూడో, అట్లా శూద్రుడు చండాలు అట్లా మరి వర్ణ వ్యవస్థ పుట్టుక మీద. కానీ బుద్ధిజంలో పుట్టుక కాదు, అతని యొక్క ప్రవర్తన, అతని యాక్షన్, అతని యొక్క పనులు, పనుల మీద అతని కర్మ. కర్మ పాపాలు చేస్తే మళ్ళీ మళ్ళీ పుడతాడు, పాపం చేయకుంటే మళ్ళీ మళ్ళీ పుట్టాడు, వాడు ఎండిపోతాడు, డైరెక్ట్ గా భగవంతుని చేరుకుంటాడు. దాన్ని నిర్వాణ ఎక్కడ పొందాడు అంటే 80 ఏళ్ళు ఇతను ప్రచారం చేసిన తర్వాత గౌతమ బుద్ధుడు 566 BCEలో అంటే క్రీస్తు పూర్వం 566లో పుట్టిన గౌతమ బుద్ధుడు 80 ఏళ్ళు 29 ఏళ్ళు సన్యాసించాడు, 6 ఏళ్ళు తిరిగాడు. 6 ఏళ్ల తర్వాత ఏది ఎన్లైటైన్మెంట్ వచ్చింది. 49వ రోజు తపస్సు చేయడం ద్వారా ఎన్లైటైన్మెంట్ వచ్చింది. ఎన్లైటైన్మెంట్ వచ్చిన తర్వాత ఏం చేశాడంటే అతను మొట్టమొదటిసారి ఆ అతని యొక్క నాలెడ్జ్ని సారనాథులు ధర్మచక్ర ప్రవర్తన టర్నింగ్ ది వీల్ ఆఫ్ లా అతని యొక్క బోధన ప్రారంభించి అతను బ్రతుకుండగానే ఇంత పెద్ద మొత్తంలో నార్త్ ఇండియాలో మొత్తం రాజులందరూ అతన్ని ఫాలో అయ్యేటట్టు అతని బుద్ధిజంలోకి వచ్చేసినారు. క్షత్రియ రాజులందరూ వచ్చేసిన బుద్ధిజం నార్త్ ఇండియాలో వాకింది మొత్తం. సో ఆ విధంగా ప్రచారం చేసి కుశినారలో 80వ ఏట పరమపదించాను. ఎక్కడ ఈ కుశినారలో మల్ల మహాజనపదాలు మల్ల రాజు కూడా ఇతని యొక్క నిర్వహణలు గొప్పగా పార్టిసిపేట్ అయ్యారు. ఈ విధంగా ఈ యొక్క రిపబ్లికన్ శాక్య రిపబ్లికన్ వచ్చినటువంటి ఈ శాక్యం నుంచి క్షత్రియ రాజు ఆయన గౌతమ సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడై అతని కాలంలోనే బాగా ప్రచారం చేశాడు. అతని కాలంలోనే కపిలవస్తువు పోయినాడు. కపిలవస్తువు అంటే అతను పుట్టినటువంటి ప్లేస్ లుంబినోరా ఏరియా, నేపాల్ తరాయిలో ఉన్నటువంటి ఏరియాలో ఇతను పోయి అక్కడ పోయి అతని యొక్క భార్యను మరి ఇంకా మహాప్రజాపతి గౌతమి అతని యొక్క పెంపుడు తల్లిని అతని యొక్క కుమారుడు రాహులుడు వీళ్ళను కూడా బుద్ధిజంలోకి మార్చాడు. అంతేకాకుండా ఇతను ఒక సంఘాన్ని పెట్టాడు, చర్చ్, బుద్ధిస్ట్ సంఘం. బుద్ధిజం బాగా పాపులారిటీ రావడం ఏంటి అంటే ముఖ్యంగా అతని యొక్క సులువైనటువంటి సిద్ధాంతాలు. ఏ కాస్త గెలిచాడు, అందరూ ఫాలో అయ్యాడు, డెమోక్రటిక్ పదం పొందారు. ఇంకోటి ఇతను బోధనలు కూడా సాంస్కృతిక లాంగ్వేజ్ లో కాదు, ప్రజలకు అర్థమయ్యే భాషను బోధించాడు. సులువైన మార్గము ద్వారా మోక్షం పొందవచ్చు చెప్పాడు. అతని యొక్క శిష్యులు 5 ప్రచారం చేశారు. శిష్యులుగా మారారు వాళ్ళు. ఈ యొక్క డెమోక్రటిక్ పొందాలో అందరికీ అరువైన పూర్తి ఎక్స్ట్రీమిజం వాడలేదు. ఎక్స్ట్రీమిజం హిందూయిజం లగ్జరీస్ లైఫ్ ను వద్దన్నాడు, జైనిజం స్ట్రిక్ట్ అహింస కూడా వద్దన్నాడు, మిడిల్ పాత్ మధ్య మార్గం అనుసరించమన్నాడు. సో ఆ విధంగా మధ్య మార్గం అనుసరించడానికి
అందరికి వీలుగా ఉంది కాబట్టి కల్టివేటర్స్ అందరూ కూడా ఇతన్ని ఫాలో అయ్యారు. సూద్రులు అందరూ కూడా చేరారు. ముఖ్యంగా మర్చెంట్స్ మర్చెంట్స్ ముఖ్యంగా ఇతని సంఘంలో చేరారు. బుద్ధిస్ట్ సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు ఎవరు? గౌతమ బుద్ధుడు. సంఘం ఎస్టాబ్లిష్ చేశాడు కాబట్టి ఇది బాగా డెవలప్ అయింది. సంఘం లేకుంటే ఇది కూడా చర్చి ఒక ఆర్డర్ లేకుంటే ఎవరు? ఆ విధంగా మాంక్స్ మేల్ మాంక్స్ మరి ఆమ్రపాలి అందరూ సమానులే కాబట్టి వేషలు కూడా దీనిలో తీసుకున్నాడు. దీనికి బాగా శ్రావస్తిలో ఉన్నటువంటి ఒక వ్యాపారవేత్త, అతని పేరు ఏంటంటే, ఈ వ్యాపారవేత్త బాగా దోహికంగా సపోర్ట్ చేశాడు. మనీ సపోర్ట్ చేశాడు. దానితోటి ఈ యొక్క బుద్ధిజం బాగా పాపులారిటీ పొందింది. రాజులు సపోర్ట్ చేశారు. ఆ విధంగా డెమోక్రటిక్ పద్ధతిలో అందరూ సమానులు, సులువైన మార్గము సులువైన భాషలో ప్రచారం చేశాడు. ఆ ప్రచారంలో ఆ మార్గాలలో ఏది కష్టమైంది కాదు. సెరమనీ అక్కర్లేదు, యజ్ఞయాగం అక్కర్లేదు, బ్రాహ్మణులు అక్కర్లేదు, మధ్యవర్తులు అక్కర్లేదు. ప్రతి మానవుడు తన తన స్తోమతను బట్టి, తన యాక్షన్ తన యొక్క కర్మ తన యొక్క పనిని బట్టి అతనికి ముక్తి వస్తుంది. ఎవడయ్యా అతని యొక్క డెస్టినీ ఎవరి మీద ఉంటుంది అంటే, డెస్టినీ డిసైడెడ్ బై హిస్ ఓన్ యాక్షన్. అతని యొక్క పరమ మార్గం అతని యొక్క పనిని బట్టి అతని యొక్క విధి లిఖించబడుతుంది. ఎవరో లిఖించరు. దేవుడు మరి ఈ గౌతమ బుద్ధుడు ఏమన్నా దేవుడు ఉన్నాడా అని క్వశ్చన్ వచ్చి, దేవుడు ఉన్నాడు లేడు మనకు అనవసరం. ఈ వాజ్ సైలెంట్. అతని ఉన్నాడు లేడు అనే దాని మీద ఇతను సైలెంట్ గా ఉన్నాడు. కానీ ఏంటి అయ్యా అంటే, మంచి మార్గం సత్ప్రవర్తన, హ్యూమనిజం, అహింస, ఏ దేని కూడా హింసించొద్దు. అహింస మార్గం సత్ప్రవర్తన, అహింస మార్గం మిడిల్ పా మధ్య మార్గము, సులువైన లాంగ్వేజ్ తోటి అందరినీ ఆకట్టుకోవడం జరిగింది. సో ఆ విధంగా రాజులు మర్చెంట్స్ అందరూ కూడా కొన్ని యొక్క బోధనలకు అట్రాక్ట్ అయ్యి బుద్ధిజం ఓల్ ఇండియాలో ప్రచారం చేయడం. ఈ విధంగా గౌతమ బుద్ధిన తర్వాత ఇతని యొక్క బోధనలు మూడు పీఠకాలలో పీఠకాలుగా చేయబడ్డాయి. ఆ పీఠకాలలో మొట్టమొదటి ఇతను చనిపోయిన తర్వాత 86 ఏళ్ళ తర్వాత చనిపోయిన తర్వాత 66 చనిపోయిన తర్వాత 1066 నుంచి 80 ఏళ్ళు అంటే 486 అతను చనిపోయగానే ఇతని శిష్యులు ఆనందపాలుడు ఉద్దపాలి ఆ 5 శిష్యులు అతని యొక్క అతని యొక్క బోధనలను క్రోడీకరించారు. ఆ బోధనలలో మొట్టమొదట క్రోడీకరించింది ఎక్కడ అంటే, కోర్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయిందంటే, బుద్ధిజం స్ప్రెడ్ ఎక్కడయిందంటే, బుద్ధిజం ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయిందంటే మొట్టమొదటిసారి ఉంది బుద్ధిజం. ఇతని కాల ఇతను బ్రతుకున్నప్పుడే నార్త్ ఇండియా మొత్తం వచ్చింది. ఆ తర్వాత అశోకుని కాలంలో అశోకుడు మహేంద్ర సంఘమిత్ర అతని యొక్క మహేంద్ర సంఘమిత్ర అతని యొక్క చెల్లెలను అతని యొక్క కుమారుని శ్రీలంకకు పంపించాడు. ఆ విధంగా అశోకుని కాలంలో శ్రీలంకకు పోయింది. దక్షిణాపదమే కాదు శ్రీలంకకు పోయింది. ఆ విధంగా అశోకుని కాలంలో ఆ తర్వాత కనిష్కుని కాలంలో బుద్ధిజం స్ప్రెడ్ అయింది. ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయింది? నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, గాంధార, కాంబోజా, ఆఫ్ఘనిస్తాన్, మరి ఇంకా జపాన్, నేపాల్, జపాన్, కొరియా, కంబోడియా, సౌత్ ఈస్ట్ ఏషియా, ఈ అన్ని దేశాలకు బుద్ధిజం ఎందుకు అయితే ఎందుకు పాకింది అంటే, బుద్ధిజం చాలా సులువైన మార్గం, అష్టాంగ మార్గం, సులువైన మార్గం. దాంట్లో ఏ ఖర్చు లేదు. ఎవడు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఎవడు మధ్యవర్తులు అవసరం లేదు. అతని యొక్క సొంతంగానే అతడే మోక్షాన్ని పొందవచ్చు. ఆ
సత్ప్రవర్తన అష్టాంగ మార్గం అవలంబించడం ద్వారా ఏ సెరమనీస్ ఏవి లేకుండా కాస్ట్లీ మోక్ష మార్గం కాకుండా సులువైన మార్గం మరి ఇది కూడా ప్రజల భాషల్లో అందరికి తెలిసేటట్టు చెప్పబడింది కాబట్టి ఇది అందరూ ఎంబ్రేస్ దీన్ని తీసుకున్నారు. ఆ విధంగా శూద్రుడు జైన్ అయినారు, వైశ్యులు జైన్ అయినారు, ఆ తర్వాత దామపదుడు జైన్ అయ్యారు, ల్యాండ్లార్డ్ జైన్ అయ్యారు, క్షత్రియులు అందరు జైన్ అయినారు. ఈ విధంగా స్ప్రెడ్ అయింది బుద్ధిజం అంతా కూడా ఎక్కడెక్కడ శ్రీలంక మరి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కంబోడియా సో ఆ తర్వాత జావా బురబోధులు బుద్ధిస్టులు బురబోధులు గ్రేట్ స్థూపా ఇక్కడ ఉంది. సో ఆ విధంగా ఆఫ్ఘనిస్తాన్ చైనా జపాన్ కొరియా రెండు కనిష్ఠులు కావడం ఇది స్ప్రెడ్ అయింది. మరి ఈ విధంగా స్ప్రెడ్ కావడానికి ఇంకా ఈ ఏంటి అయ్యా కారణం అంటే బుద్ధిస్ట్ కౌన్సిల్స్ నాలుగు కౌన్సిల్స్ జరిగినాయి, సమావేశాలు జరిగినాయి. నాలుగు కౌన్సిల్లో బుద్ధిస్ట్ సంఘం సంఘం బలమైన సంఘం. సంఘంలో మాన్స్ అండ్ నన్స్ ఉంటారు. నన్స్ కూడా కొన్ని ప్రవర్తనలు వినే ఈ విధంగా వినే కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. ఏంటి కోడ్ ఆఫ్ కండక్ట్? వాళ్ళు 15 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు సంఘంలో చేరవచ్చు. మరి స్త్రీలు ఏంటంటే వాళ్ళు వాళ్ళు హెడ్ డ్రెస్ హెడ్ క్లీన్ షేవ్డ్గా ఉండాలి అంటే చేసుకొని. మరి ఈ వస్త్రాభరణం కూడా ఎట్లాంటిదంటే మరి సన్యాసుల వస్త్రాభరణం మాంగ్స్ ధరించే వస్త్రాభరణం ధరించాలి. వేరే ఎల్లో కానీ మరి కాషాయటువంటిది ధరించాలి. మరి నెత్తి చేయించుకోవాలి. ఇంకా ఏమి ఆభరణాలు ధరించొద్దు. వాళ్ళు ఈ ప్రార్థన చేసుకుంటూ బుద్ధుని బోధనలు చేసుకుంటూ పోతుండాలి. మరి అది ఆ విధంగా అడుక్కొని ప్రజలను దగ్గర నుంచి అడుక్కొని తింటూ అడుక్కున్నటువంటి ఆహారంతో జీవించుకుంటూ బోధనలు చేసుకుంటూ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కు చేరు అనేటువంటి చేరాలని చెప్పి ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఈ యొక్క బుద్ధిస్ట్ సంఘం ఆరు సమావేశాలు జరిపింది. నాలుగు సమావేశాలు ఒకటి ఇమీడియట్ గా గౌతమ బుద్ధుడు చనిపోగానే రాజగృహంలో జరిగిన సంఘంలో ఆనందపాలుడు ఉపాలి వినయపీఠకం తయారు చేశాడు. ఆనందపాలను సుత్తపీఠకం తయారు చేశాడు. గౌతమ బుద్ధుని బోధన ముఖ్యంగా మూడు పీఠకాల్లో అమర్చబడింది. ఒకటి వినయ పీఠిక అంటే కోడ్ ఆఫ్ కండక్ట్ సన్యాసులకు. మరి స్థూత పీఠక అంటే గౌతమ బుద్ధుని యొక్క బోధన. తర్వాత ధమ్మపీఠిక అంటే గౌతమ బుద్ధుని యొక్క ఫిలాసాఫికల్ డిస్కోర్సెస్, ఫిలాసాఫికల్ ఆన్సర్స్, క్వశ్చన్స్, మానవుడు పుట్టుకకు కంతానికి అన్నిటికీ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏదానికైనా. సో అది ధమ్మపీఠికలో ఈ మూడు పీఠికలు. అయితే మొట్టమొదటిగా కౌన్సిల్లో సమావేశంలో సంఘంలో మొదటి సంఘం సమావేశమైన రాజగృహంలో అందులో రెండే పీఠకాలు వచ్చినాయి. అది వినయపీఠిక మరి సుత్తపీఠిక వచ్చింది. ఆ తర్వాత సెకండ్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది, సంఘ సమావేశం ఎక్కడ జరిగిందంటే వైశాలిలో జరిగింది. 383 అంటే 483 ఒకటి జరిగితే 383లో రెండవ జరిగింది. ఇక్కడ వైశాలిలో జరిగింది. వైశాలిలో రెండు డివిజన్స్ వచ్చినాయి. ఒకటి ఆర్థడాక్స్ అని ఆర్థడాక్స్ రెండు ఏది బుద్ధిజంలో రెండు స్ప్లిట్స్ వచ్చినాయి. రెండు స్ప్లిట్స్ రావడం జరిగింది. ఒకటి ఆర్థడాక్స్ బుద్ధిస్ట్ అని అంటే గౌతమ బుద్ధుడు చేసినటువంటి బోధనలే అతని యొక్క లైఫ్. అతను గుడ్డలు లేకుండా తిరిగాడు, సన్యాసిగా తిరిగాడు. అతని యొక్క బోధనలే ఆర్థడాక్స్ బుద్ధిస్తూ గౌతమ బుద్ధుడి బోధనలే ఆయుధాలు లేక ప్రవచనాలనే పాటించాలి. గౌతమ బుద్ధుడు ఆ తర్వాత మహాసాంఘికాలు అంటే కొన్ని నియమాలు సడలించారు. మహాసాంఘికాలునే మహాయాన బుద్ధిజం అంటే బుద్ధుడు భగవంతుడు అంటే ఇది అందరికి నచ్చినటువంటి సులువైన మార్గాన్ని డెమోక్రటిక్ పంథాలో బోధించాడు కాబట్టి అందరూ ఆ ప్రజలందరూ కూడా దాంట్లోకి వచ్చినారు. పెద్ద మతమైంది కాబట్టి ఇద్దరు కూడా దేవుడు ఎందుకు కాకూడదు అని మహాసాంఘికుడు
వచ్చారు. అది ఆ విధంగా రెండు డివిజన్స్ వచ్చినాయి. ఏది రెండవ వైశాలిలో, రెండవ కౌన్సిల్లో, బుద్ధిస్ట్ కౌన్సిల్లో సంఘ సమావేశం. తర్వాత మూడవ సంఘం సమావేశం ఎప్పుడు జరిగిందంటే అశోకుని కాలంలో పాటలీపుత్రలో జరిగింది. అశోకుని కాలంలో ఈ మూడవ సంఘంలో కౌన్సిల్లోనే సంఘ సమావేశంలో అభిధమ్మ పీఠకాన్ని, అంటే బుద్ధిస్ట్ గౌతమ బుద్ధుని ఫిలాసాఫికల్ క్వశ్చన్స్ ఆన్సర్స్ డాక్టర్స్ బోధించబడ దాన్ని అభిధమ్మ పీఠకము అంటారు. డాక్టర్స్ నేర్చారు మూడవ పీఠకం. తర్వాత నాలుగవ సంగీతం ఎక్కడ జరిగిందంటే కాశ్మీరులో కనిష్కుని కాలంలో జరిగింది. కనిష్క ఆ విధంగా బుద్ధిజం ముఖ్యంగా అశోకుని కాలంలో ప్రపంచమతంగా అయింది, కనిష్కుని కాలంలో మరి ఎక్కడెక్కడ పోయిందంటే చైనాకు, కొరియా, జపాన్ పోయింది. ఆ విధంగా కనిష్కుని కాలంలో కాశ్మీర్లో నాలుగో సంఘం సంగీత జరిగింది, కౌన్సిల్ సమావేశం. ఈ నాలుగో సంఘంలో కంప్లీట్గా డివైడ్ అయిన క్రిస్తవిరవాదులు అంటారు, దాన్ని ఆర్థడాక్స్ బుద్ధిస్టులు అంటారు. స్థవిరవాదులు అంటే ఏంటంటే బుద్ధుడు భగవంతుడుగాడు, ఒక ప్రొఫెట్ మహమ్మద్ లాగా ప్రీచర్ మాత్రమే, అతడు బోధించినటువంటి డెమోక్రటిక్ పందాలో బోధించినటువంటి సమసమానత్వము, సత్య ప్రవర్తన, సమసమానత్వము, సత్య ప్రవర్తన ప్రజల భాషలో బోధించినటువంటి, అందరు అర్థమయ్యే రీతిలో బోధించినటువంటి మార్గము, సులువైన మార్గము తోటి మార్గాన్ని నడుచుకుంటే మనం మోక్షం పొందవచ్చు అనేది స్థవిరవాదులు వాదించారు. కానీ మహాసాంఘికులు లేదా మహాయానిస్తులు ఏమన్నారంటే అతని యొక్క బోధనలు ప్రపంచం మొత్తానికి ప్రాగినాయి కాబట్టి అతడు భగవంతుడు ఎందుకు కాకూడదు అని మహాసాంఘికులు లేదా మహాయానిస్తులు బుద్ధుని విగ్రహాలు పెట్టారు, బుద్ధుని స్థూపాలు పెట్టారు. అతని యొక్క రిలిక్స్ మీద, అతని ఫుట్ ప్రింట్స్ మీద, అతని పాదాల మీద స్థూపాలు పెట్టారు, స్థూపాలు, చైత్యాలు, గుళ్ళు పెట్టారు. మరి అతని భగవంతుడిగా విగ్రహాలు, బుద్ధిస్ట్ విగ్రహాలు, ఇమేజెస్, ఇమేజ్ గ్రీన్ అంటే గ్రీకో రోమన్ లో గ్రీక్ డ్రాపరీగా బుద్ధిస్ట్ విగ్రహాలు, ఇమేజెస్, ఇమేజ్ వర్షపు మొదలై మహాసాంఘికులు లేదా మహాయాన పద్ధతి గౌతమ బుద్ధుడు దేవుడు కావాలి వచ్చారు. ఆ విధంగా ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో కాశ్మీర్లో మహాయానము, హీనాయానము, దాని స్థవిరవాదులే హీనాయానం అన్నారు. హీనాయానం అంటే బుద్ధుడు ఒక దేవుడు గాడు, ఇతను ఒక ప్రీ మత ప్రబోధకుడు, అతని డెమోక్రటిక్ పంద సత్ప్రవర్తన సత్య ప్రవర్తన సత్య మార్గము ద్వారా ఎవడు ఏమీ కాస్ట్లీ మోక్ష మార్గం లేకుండా సమసమానం, అందరూ సమానంగా, అంటే సన్యాసం కూడా చేర్చాడు. సన్యాసం ఆమ్రపాలి చేరింది. ఎందుకు చేరిందంటే ఆనందుడు, మహాప్రజాపతి గౌతమి ఇద్దరు రిపీటెడ్ రిక్వెస్ట్ చేసి చేయడంతో ఈ సన్యాసులు కూడా, ఉమెన్ కూడా చేర్చబడింది. ఆ విధంగా మెన్ అండ్ ఉమెన్ సమానము, ఆ విధంగా అందరూ సమానులు, అందరికీ ఒకే మార్గము. అదేంటి అంటే అష్టాంగ మార్గము. ఆ మార్గంలో ఆ మార్గం ఏంటి అంటే సత్య మార్గము, సత్యే విధంగా సత్యము తోటి ఆలోచించడం, సత్యముతోటి జీవించడం, సత్ప్రవర్తన, మంచి వాక్యాలు మాట్లాడటం, అన్నీ కూడా మంచి మార్గాలను ఎంచుకొని ప్రవర్తన నియమావళి ద్వారా, కోడ్ ఆఫ్ కండక్ట్ ద్వారా, హ్యూమనిజం ద్వారా, అహింస సిద్ధాంతం, స్ట్రిక్ట్ మిడిల్ పాత్ ద్వారా భక్తుడు భగవంతుని చేర్చుకోవడం మార్గము అందరికీ ఆమోదయోగ్యమైంది. కాబట్టి ఆ విధంగా బుద్ధిజం స్ప్రెడ్
ఆల్ ఓవర్ ఇండియా. అదే కాకుండా ప్రపంచంలో గొప్ప మతంగా మారింది. ఆ యొక్క గొప్ప మతంగా మారినటువంటి బుద్ధిజాన్ని హీనాయనము మహాయనము రెండుగా, మహాయనము గౌతమ బుద్ధుడు దేవుడు అన్నారు. దాన్ని నెమ్మది నెమ్మదిగా ఏం చేసింది అంటే హిందూయిజం, హిందూయిజంలో కూడా ఈ యొక్క బుద్ధిజం జైనిజం ఈ ఆర్థడాక్స్ సెక్స్ కమ్యూనిస్ట్ ఆర్థడాక్స్ సెక్స్ బోధించినటువంటి బోధనల ద్వారా ఆర్థడాక్స్ బ్రాహ్మణిస్ట్ రిలీజన్ కూడా తన యొక్క ప్రవర్తన మార్చుకొని లవ్ డివోషన్ భక్తి మార్గాన్ని ఎంచుకున్నారు. వాళ్ళు కూడా భక్తి మార్గాన్ని ఉంచుకొని అందరూ కూడా సమానులే భగవంతుని చేరుకోవచ్చు. అహింసా సిద్ధాంతం వాళ్ళు కూడా మళ్ళీ అహింసాని మొదలుపెట్టారు. ఎవరు? బ్రాహ్మణులు. భక్తి మార్గం లవ్ డివోషన్ టు ది గాడ్ అని మార్గాన్ని మొదలుపెట్టి శ్రీ మహా ఈ ఇంతకుముందు యజ్ఞయాగాల కాలంలో ఉన్నట్టు బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు కాకుండా దశావతార శ్రీ మహావిష్ణువు అని పెట్టారు. శ్రీ మహావిష్ణువు అవతారంలో ఒక అవతారమే గౌతమ బుద్ధుడు అని చెప్పి గౌతమ బుద్ధిజాన్ని హిందూయిజంలో వర్షిపింగ్ అంటే పూజ పునస్కారాలకు, మహాయాన హిందూయిజంలో పూజ పునస్కారాలకి తేడా లేకుండా పోయింది. కాబట్టి గౌతమ బుద్ధుడు కూడా విష్ణు అవతారాల్లో ఒకడుగా చెప్పబడ్డారు, చెప్పబడింది హిందూయిజంలో, చెప్పబడి హిందూయిజం స్వాలోడు బుద్ధిజం హిందూయిజం హిందూయిజంలో తినేసింది. ఇది బుద్ధిజాన్ని మొత్తాన్ని భారతదేశంలో ఉన్న బుద్ధిజాన్ని మహాయాన బుద్ధిజం స్ప్రెడ్ అయింది కాబట్టి దాన్ని హిందూయిజంలో ఒక పద్ధతి పూజా పునస్కారాలు హిందూయిజంలో ఉన్నాయి బుద్ధిజంలో కాబట్టి ఇది ఇది ఇంకా ఏర్పాటు ఎట్లా అని హిందువులు మరి హిందూయిజం హిందూయిజం న్యూ హిందూయిజం నయా హిందూయిజం వచ్చింది. భక్తి మార్గ హిందూయిజం వచ్చింది. భక్తి మార్గ హిందూయిజం వచ్చి బుద్ధిజాన్ని మహాయాన బుద్ధిజాన్ని వచ్చింది. ఇంకా ఇంకా బుద్ధిజం క్షీణించడానికి గల కారణం ఇలా స్ప్రెడ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా సులువైన మార్గం సత్య మార్గం ద్వారా మనిషి తన యొక్క విధిని తనే నిర్ణయించుకుని తన యొక్క ఉన్నతిని తనే నిర్ణయించు తనే లిఖించుకుంటాడు అని చెప్పబడినటువంటి బౌద్ధ మతం యొక్క బోధనలు అందరికీ నచ్చడంతో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇది ఇది అయింది. కాబట్టి దీన్ని పడగొట్టాలని హిందూయిజం కొన్ని రీఫార్మ్స్ తీసుకొచ్చుకుని దానిలోనే రీఫార్మ్ తీసుకొచ్చుకొని దా హిందూయిజం దీన్ని మాయారము బుద్ధిజానికి మరి ఈ హిందూయిజానికి తేడా లేదు అని చెప్పి బుద్ధుడు కూడా విష్ణు అవతారంలో ఒక అవతారంగా చెప్పబడి చెప్పారు. ఎవరు? హిందువులు. ఇంకా అది కాకుండా మాంక్స్ అండ్ నన్స్, మాంక్స్ అండ్ నన్స్ ను అసలు నన్స్ ను చేరుతున్నాడు భగవంతుడు కాను ఆనంద భానుడు శిష్యుడు మహాప్రజాపతి రిక్వెస్ట్ వల్ల ఉమెన్ చేసుకుంది. ఆ విధంగా బుద్ధిస్టులు చర్చెస్ ఏమైనాయి లగ్జరీస్ లైఫ్ స్టైల్ అవ్వడం ఆ విధంగా పొల్యూట్ అయిపోయినాయి. ఆ విధంగా కొంత ఆస్తులు సంపాదించినాయి, పొల్యూట్ అయినాయి. కాబట్టి ఇన్వేడర్స్ వచ్చి వాళ్ళ మీద దండయాత్ర చేశారు ఎడ్యు బుద్ధిస్టు సంఘాలు. ఇంకోటి ఈ బుద్ధిస్టులో ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ వాజ్ అలోడ్ టు ఆల్ ది పీపుల్. సమానత్వమే కాదు విద్య కూడా అందరికి అందించారు. ఇంతకుముందు విద్య వేద విద్య ఓన్లీ బ్రాహ్మణులకు క్షత్రియులకు మాత్రమే ఉండేది, మిగతా వాళ్ళకి ఎవరికి లేదు. సో కానీ ఇక్కడ బుద్ధిస్టు యొక్క యూనివర్సిటీస్ పెట్టారు. యూనివర్సిటీ ద్వారా నలంద విశ్వవిద్యాలయం తర్వాత బుద్ధిస్ట్ యూనివర్సిటీ అందరికీ విద్య సమానం విద్య చేరి ఆ విధంగా మరి మాంక్స్ అండ్ నన్స్ లంచన దిబ్బంగా మారినాయి. ఆ యొక్క విదేశీయుల దాడుల వల్ల అవి బుద్ధిస్ట్ సంతర్స్ మీద అటాక్ చేయడం ఆ బుద్ధిస్టులు అందరూ కూడా ఈ దేశం వాళ్ళందరూ కూడా పారిపోయినారు. ఆ విధంగా బుద్ధిజం డిసపియర్డ్ ఫ్రమ్ ది ల్యాండ్ వేర్ ఇట్ వాజ్ ఆరిజినేటెడ్ బట్ ఇట్ ఈస్ కంటిన్యూడ్ ఇన్ ది
other other world in Southeast Asia and China, Japan, it's continuing, still continuing. Thus, Buddhism is a great religion. It is solved the problems of the humankind in an easy way, in an easy way, in an equality way. So that is it. It has attained a great respect in the whole world. Thank you.